అదృష్టాలు వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి అమరావతి ప్రజా రాజధాని నువ్వు చెప్పడం కాదు ప్రపంచంలో ఉండే దేవాలయాల్లో ప్రపంచంలో ఉండే మసీదుల్లో ప్రపంచంలో ఉండే ఏవైతే ఈ యొక్క చర్చిల్లో పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీటిని తీసుకుపోయి మనోభావ సిద్ధి కోసం లేకుంటే మాకు మంచి జరగాలని పూజలు చేసి సంకల్పం చేసి తీసుకొచ్చిన మట్టి ఇక్కడ పునీతం చేశాం అలాంటి దాన్ని ఎన్ని ఆటలాడారు మీరు నిన్న రైతుల భూమి నువ్వు దానం చేస్తూ నువ్వు గొప్ప దానకర్ణుడు ఇది విప్లవం ఇది నీ భూమి అంటే ఏమనుకుంటున్నారు మీరు సుప్రీంకోర్టు చెప్పిందంట హైకోర్టు ఇచ్చేసిందంట అంటే ఒక రైతు అనేవాడికి గౌరవం లేకుండా పోయి దానికి కులము మతము ప్రాంతం సిగ్గు ఎగ్గు లేకుండా అంటే జరుగుతుంది కాబట్టి నా ఇష్టప్రకారం చేస్తాను కన్ఫ్యూజ్ చేస్తాను కడాన ఈరోజు రైతులు ఆరోజు చొరవ చూపించారు ముందుకు వచ్చారు ఆ చొరవ కూడా బూడిదల పోసిన అయిపోయింది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు నాశనం అయిపోయారు ఇబ్బందులు పడ్డారు వాళ్ళ యొక్క త్యాగం బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ మీ ఇంట్లో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి చిన్న పిల్లలందరూ చదువుతారు పుస్తకాల్లో ప్రపంచంలో ఉండే దేశాల రాజధానులు ఈ దేశంలో ఉండే రాష్ట్రాల రాజధానులు అదే మరి కొంతమంది ఈ జిల్లాల్లో ఉండే జిల్లా క్యాపిటల్ ఇవన్నీ చదువుతారు ఆంధ్రప్రదేశ్ వస్తే ఏ తల్లి ఏ తండ్రి అడిగితే పిల్లలు మన రాజధాని ఏమిటి ఏం చెప్పాలా మూడు రాజధానులని చెప్పాల పదేళ్ళయింది విభజన ఎందుకు పోయింది ఎందుకు ఎక్కువ ఉండే రైతాంగం పైన మీకు కక్ష అడుగుతున్నాను నేను సమాధానం చెప్పండి